కొన్ని కొడ చెప్తున్నా కొంచెం లైట్ లైట్ అందరికీ కూడా వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పరిశుద్ధ వివాహ సందర్భంగా వధు వరులను అలాగే చేరున్న సంఘమును ఉద్దేశించి వివాహం యొక్క విలువను దాని గురించి దాని ప్రాశస్త్యాన్ని మనం తెలియజేయడానికి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనతో పంచుకోవడానికి విజయవాడలో పాస్టర్గా పనిచేస్తున్న షారోను సంఘం యొక్క పాస్టర్ గారు పాస్టర్ రెవరెండ్ ఎం ఇస్రాయేల్ గారు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనతో పంచుకోవడానికి ఆహ్వానించబడి ఉన్నారు. ఇది చాలా విలువైన సమయం, ముఖ్యంగా వధూవరులు ఆసక్తితో దీన్ని వినాలి. మిగతా పెద్దలు కూడా నిశ్శబ్దం పాటించాలి. కొంచెం మీరు వైపుగా వాళ్ళు తీసుకుపోవడం ఏమనుకుంటున్నాం, గురించి మాట్లాడుతున్నాం, ప్రాంతానికి హెల్ప్ చేయాలని కోరుతున్నాం. నిశ్శబ్దం ఉంటారా లేదా దయచేసి దేవుని మందిరం ఇది నిశ్శబ్దం దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరి పిల్లలు వారి దగ్గర పెట్టుకోండి, అది జరిగే మాత్రం దయచేసి కొద్దిసేపు అయిపోతుంది, చాలా క్రమంగా జరగాలని ఆశిస్తున్నాం. దేవుని మందిరం అంటే గౌరవం లేని వారు, దేవుడు అంటే భయభక్తులు లేని వారిని దేవుడు ఆశీర్వదించాలంటే అది సాధ్యం కాదు. చాలా కేర్ఫుల్ ఉండాలి మనం, దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఆ కొనవారు కూడా దయచేసి మరి ఏదైనా సీట్స్ ఏర్పాటు చేయండి, దయచేసి మరి ప్లేస్ చూపించండి. చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి, నిలబడి వారు అనేక నిలబడి ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం, అతిథులు నిలబెట్టేశారు ఇక్కడ. కొన్ని చేసి చెప్పండి, దయచేసి కొన్ని చేయొచ్చు. బయట ఎక్కడెక్కడ చూసి కాదు, ఒక మనిషి వెళ్ళి నిలబెట్టుకో ధర్మం కాదు, ఆ కుటుంబాన్ని కూర్చోబెట్టండి. దేవునికి స్తోత్రములు. మరి ప్రత్యేకమైనటువంటి వివాహ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఐదు సౌండ్ మా పిల్లలు అదే శ్రీరామ్ గారికి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన ఐదు సౌండ్లకు ఈ వివాహంలకు ఆహ్వానించబడినటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, స్నేహరాశులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మరి కొద్ది నిమిషాలలో నవ దంపతులుగా దశపరచబడబోతున్న ఈ వధువరులకు ఉన్న ఆశీస్సులు అందజేస్తూ మరి దేవుని యొక్క సన్నిధిలో వివాహ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను గురించి కొన్ని విషయాలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా చాలామంది ముచ్చట్లు మాట్లాడుతూ నిలబడుతున్నారు. దయచేసి కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ఈ లోకములో అన్ని వ్యవస్థల కంటే వివాహ వ్యవస్థ గొప్పదని దేవుడు రూపించి ఆది వివాహము ద్వారా దేవుడు కుటుంబాలను కడుతూ, కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఈ ప్రపంచమంతటిని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడో అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో మూడు ప్రాముఖ్యమైనటువంటి కాయాలు ఉన్నాయి, చాలా శ్రేష్టమైనటువంటి కాయాలు. మొదటిలో మనం చూసినట్లయితే దేవుడు తన కోరికలో ఒక మానవుని చేసుకోవాలని ఆయన ఆశ కలిగినటువంటి వాడై తన కోరికలో ఒక మానవుని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన ఎక్కడి నుండి ఈ మానవుని చేయాలి అని తలంపు కలిగినటువంటి వాడై ఈ శ్రేష్టమైనటువంటి నేల వైపు ఆయన చూశాడట. ఈ నేల వైపు చూసినప్పుడు ఈ నేలను గాయపరిచి ఈ నేలలో నుండి వచ్చే మట్టి ద్వారా మానవుడిని చేయాలని దేవుడు ఆలోచన చేశాడు. చాలా మంది అనుకుంటున్నారు అమెరికా మట్టితో చేశాడా, ఇంగ్లాండ్ మట్టితో చేశాడా, ఏదైనా వనంలో ఉన్న మట్టితో చేశాడా, రకరకాలుగా మానవుడు ఏ మట్టితో మానవుడిని చేశాడని రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్న సందర్భంలో కీర్తనకారుడు ఒక చక్కని మాటను తెలియజేస్తాడు. 139వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు నీవు నన్ను సృష్టించిన విధము చూడగా నాకు భయమును వణుకును కలుగుచు ఉన్నదని మాట్లాడచ్చు, అగాధ స్థలమున